ముందే ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చావు ఎంతో గొప్పవాడి అయ్యావు నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అది ఒన్నీ ఇల్లే సార్ ఎల్లాం సరిపోడ కారణం ఇదిగో మేనన్ మాటకు ముందు చెప్పు తీస్తావ్ మాకు భయంగా ఉంది అసలు ఆ చెప్పేమిటి దాని కథ ఏమిటి అది పెరియ రహస్యం మేనన్ మేల మేల వెరణం మేనన్ పిన్నే പറയും మిస్టర్ మేనన్ కంగ్రాట్యులేషన్స్ వెరం వెరం ఇక్కడ అల్లా ఐటమ్స్ ఉండో చాయ మొత్తం ఫ్రీ కదకి పెట్టించావ వెరణం చాయ్ ఫ్రీ సరే మిగతా ఎన్ని అప్ప అప్ప అయ్యప్పో చెరే గుట్టి పెరు గుట్టికి రెండు స్పెషల్ చాయడో ఈ రోజు ఎలాగైనా విషయం తెలుసుకోవాలి సంపేద్దాం ముందు పద హలో గుడ్ మార్నింగ్ మీ రిజల్ట్స్ వచ్చాయండి ఇంకా రాలేదు డోంట్ వరీ మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి అంటే మీరు కష్టపడి రాసినందుకు కాదండి మేము కష్టపడి ట్రయల్ తోసినందుకు కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు కదండి తోస్తే పాస్ అవడం ఖాయం బై ద వే మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను అదేనండి అంతలో మర్చిపోయారు ఏంటి కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను మీరు ఆ పక్క వస్తారా ఎక్స్క్యూజ్ మీ మేడం ప్లీజ్ కమ్ వెళ్ళండి ఐ విల్ కమ్ రండి మీరు మరీనా మీరు వెళ్ళండి వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాండి నేను మాత్రం మిస్ అయ్యను ఆ మీరు కాఫీ తాతారా టీ తాతారా బోర్న్ విటా నాకు కూడా బోర్న్ విటానే మీనన్ టూ బోర్న్ విటా టూ బోర్న్ విటా నేను మిమ్మల్ని ఏమడిగానండి అదేమీ కాదండి నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి అందుకే ఆ వంకతో మిమ్మల్ని ఇలా దూరంగా తీసుకొచ్చాను ఎస్ఎం సార్ వెరణం వెరణం సరే ఎందా సార్ ఇందా జంట ఉప్మా పెసరట్టు మాదిరి అందా జంట పూరి కూర మాదిరి ఎందా సంసారత్తు బక్సి మీనన్ వెంటనే నువ్వు ఏం టిఫిన్ తీసుకురాగలవు కేరళ పుట్టు ఆలస్యంగా ఏం తేగలవు ఆంధ్ర పెసరట్టు అది తీసుకురా మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి బాగానే ఉన్నాడు బాగానే పాడుతున్నాడు కదా కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తల చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం మీరేమంటారు జరిగితే ఏదైనా మంచిదే కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను మీరేమనుకుంటారు నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను అందనప్పుడు అసంతృప్తి పడతాను కరెక్టేగా మరేమోనండి మొన్న మేము ట్రాలీ తోసాం మీరు ట్రాలీలో కూర్చున్నారు అప్పుడేమనుకున్నారండి ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది ఏదో ట్రాలీ ఎక్కాను తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను క్లారిటీ లేదు సపోజ్ నాలాంటి భావాలున్న వాడే మీకు భర్త అయ్యాడనుకోండి అతన్ని మీరు సమ్మతిస్తారా ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి చీటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతే మాట్లాడతారు ఏమండి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి ఏం మాట్లాడతారండి మేనన్ హోటల్ లో కప్పులు బాగున్నాయి నేను ట్రాలీ బాగా వస్తాను కదా స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేగా తిన్నాడు దెబ్బ ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో అప్పుడు కూడా నా భారీగా నాకు సహకరిస్తావా చెప్పేశాను కదా చూడండి నాకు ఒక అమ్మ ఉంది ఆమె పెళ్లి కాకుండానే తల్లి అయింది ఇది నా గతం అది నాకు అనవసరం నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం కాబోయే పెళ్లి కుదరా పదవే ఎప్పుడు నీకు నాకు నవ్వే సింగారం అదే త్రీ డౌన్ బ్లాక్ అయిపోయింది సారో ఆంధ్ర పెసరట్ రెడీయో ఎప్పుడో టిఫిన్ టైం కి చెప్పాను ఇప్పుడు రెడీ అంటున్నావు భోజనం టైం అయిపోయింది కాల్లో తేలే పరిమళల్లా నదరికిరా తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా